फ्रेंड्स वेलकम बैक टू विजेता तेलुगु अकाडमी यूट्यूब चैनल वीडियो लो भारत डायनामिक्स लिमिटेड वालू रिलीज नोटिफिकेशन गुरिंचि क्लियर एक्सप्लेन चेयबोतुन्नानंडि मीकंदरिकी तेलिसे उंटुंदि भारत डायनामिक्स लिमिटेड वालू एमएम चेस्तारनेदि वाळ्ळु रिलीज ऑफिशियल नोटिफिकेशन ई विधंगा रिलीज चेशारंडि इंदुलो कंप्लीट अडवर्टाइज्मेंट वच्चेसि ऑनलाइन फॉर्म लोने फिल चेसुकोवालनि चेप्पि चेप्तुन्नारु इदि दीनि योक्क कॉर्पोरेट ऑफिस गच्चिबौलि हैदराबाद लो उंदंडि मी पोस्टिंग कूडा गच्चिबौलि हैदराबाद लोने उंटुंदि मैक्सिमम केसेस ऑनलाइन अप्लाई चेसुकोवालनुकुन्न वारु 4th जुलाई 2021 నుంచి 19th జూలై 2021 లోపల మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకొని ఆ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ తో పాటుగా కొన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్లను తీసుకొని పంపించాల్సి ఉంటుంది ఈ అడ్రస్ కి నేను వాటిని కూడా క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని స్కిప్ చేయకుండా చూసిన వారికి మాత్రమే మొత్తం డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఇక్కడ అర్థమైపోతాయి మళ్ళీ మీరు మరో చోట వెతకాల్సిన అవసరం లేకపోకుండా ఇదిలో మొత్తం 13 పోస్టులు రిలీజ్ చేశారండి 13 డిఫరెంట్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ రిలీజ్ చేశారు అందులో జనరల్ మేనేజర్ పోస్ట్ హెచ్ఆర్ కు వచ్చేసి ఒకటి ఉందండి డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్ట్లు మెడికల్ ఆఫీసర్ పోస్ట్లను అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ పోస్టులను మిగిలినన్ని మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్టులను రిలీజ్ చేశారండి ఇందులో ఓవరాల్ గా 46 పోస్టులు రిలీజ్ చేశారు ఓవరాల్ గా 46 పోస్టులు రిలీజ్ చేశారండి ఇది ఇందులో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ పోస్ట్ అన్రిజర్వ్డ్ వరకు రిజర్వ్ చేశారు వీరికి సాలరీ 100,000 రూపాయల నుంచి 260,000 వరకు ఉంటుందండి అప్రాక్సిమేట్లీగా ఇయర్ కి 25,67,000 అనేది సాలరీ వీరికి పే చేస్తారు డిప్యూటీ జనరల్ మేనేజర్ కి 3 పోస్టులు ఉన్నాయి అందులో అన్రిజర్వ్డ్ వాళ్ళకు 2 పోస్టులు ఎస్సీ వాళ్ళకు 1 పోస్ట్ రిజర్వ్ చేశారు वीर की साली 80,000 నుంచి 220,000 వరకు ఇస్తారండి అనగా అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 20,53,000 రూపాయలు సిడిసి అనే పే చేస్తారు ఇందులో మెడికల్ ఆఫీసర్ పోస్టులు రెండు ఉన్నాయండి ఓకే వీరికి సాలరీ 11,33,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారండి ఇందులో ఫోర్త్ వన్ అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ పోస్టులు అండి మొత్తం మూడు ఉన్నాయి వీరికి సాలరీ 10,37,000 ఓవరాల్ గా సిటీస్ అనేది ఉంటుంది ఇక మెకానికల్ మేనేజ్మెంట్ ట్రైనీస్ ఉన్నాయని చెప్పాను కదండి మొత్తము ఈ మేనేజ్మెంట్ ట్రైనీస్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ కంప్యూటర్ సైన్స్ ఆప్టిక్స్ బిజినెస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి ఎలక్ట్రానిక్స్ 12 పోస్టులు మెకానిక్ 9 పోస్టులు ఎలక్ట్రికల్ వాళ్ళకు 3 సివిల్ వాళ్ళకు 3 కంప్యూటర్ సైన్స్ 2 ఆప్టిక్స్ 1 బిజినెస్ డెవలప్మెంట్ 1 ఫైనాన్స్ 3 హెచ్ఆర్ 3 ఉన్నాయి ఓవరాల్ గా 46 పోస్టులు ఉన్నాయండి ఈ మేనేజ్మెంట్ ట్రైనీ మరియు మెడికల్ ఆఫీసర్ సేఫ్టీ వాళ్ళు ఉన్నాయి కదా అవి మొత్తంగా అన్రిజర్వ్డ్ వాళ్ళకి 20 పోస్టులు ఓబీసీ వాళ్ళకి 13 పోస్టులు ఎస్సీ వాళ్ళకి 2 పోస్టులు ఎస్సీ వాళ్ళకు 3 పోస్టులు ఎకనామిక్ క్వాలిఫికేషన్ సెక్షన్ వాళ్ళకి 4 పోస్టులు రిజర్వ్ చేశారండి వీరికి సాలరీ వచ్చేసి 40,000 రూపాయల నుంచి 144,000 వరకు సాలరీ అనేది ఇస్తారు ఓవరాల్ గా సంవత్సరానికి వీరికి 10,52,52,000 రూపాయలు అనేది సిటీసీ వీళ్ళకి ఫిక్స్ చేశారండి ఇందులో ఓవరాల్ గా 4% రిజర్వేషన్ ఇచ్చారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి మొత్తం 46 పోస్టులలో 4% పోస్టులు అనేది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కి రిజర్వ్ చేశారండి ఏజ్ లిమిట్ వచ్చేసి 18/5/2021 కల్లా కంపల్సరీగా ఇక్కడ మెసేజ్ చేసిన ఏజ్ ను మాత్రమే ఉండాలి వీరికి జనరల్ మేనేజర్ వాళ్ళకి ఇందులో జనరల్ మేనేజర్ హెచ్ఆర్ పోస్టులకు వచ్చేసి మాక్సిమం ఏజ్ లిమిట్ జనరల్ మరియు ఎకనామిక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి 54 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి 55 సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకి 55 ఎస్టీ వాళ్ళకి 55 ఉండాల్సి వస్తుంది ఇది మాక్సిమం ఏజ్ లిమిట్ అండి ఇంతకు మించి ఎక్కువ ఉన్నట్లయితే వారిని ఈ పోస్టులకు తీసుకోరు డిప్యూటీ జనరల్ మేనేజర్ న్యూ ప్రాజెక్ట్కి వచ్చేసి ఎకనామిక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి 50 సంవత్సరాలు ఓబీసీ 4 మిలియన్ వాళ్ళకి 53 సంవత్సరాలు ఎస్సీ వాళ్ళకి 55 ఎస్టీ వాళ్ళకి 55 మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారండి మెడికల్ ఆఫీసర్స్కి వచ్చేసి 35 జనరల్ మరియు ఎకనామిక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి 35 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు ఓబీసీ 4 మిలియన్ వాళ్ళకి 38 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 40 సంవత్సరాలు ఇచ్చారండి అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీ పోస్ట్కి వచ్చేసి జనరల్ మరియు ఎకనామిక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి 35 ఓబీసీ 4 మిలియన్ వాళ్ళకి 38 ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారు మేనేజ్మెంట్ ట్రైనీ వచ్చేసి ఎక్సెప్ట్ ఫినాన్స్ వాళ్ళకి అది కూడా సిఏ ఐసీడబ్ల్యూఏ వాళ్ళకి తప్పించి మిగిలిన వారికి అందరికీ అనగా ఎంటీలో ఉన్న పోస్టులు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ సైన్స్ ఆప్టిక్స్ సివిల్ బిజినెస్ మేనేజ్మెంట్ హెచ్ఆర్ దాంతోపాటుగా ఎంటీ ఫినాన్స్ వారిలో కూడా ఎంబీఏ పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా చేసిన వారందరికీ అన్రిజర్వ్డ్ పోస్టులకి అనగా జనరల్ మరియు ఎకనామిక్ క్వాలిఫికేషన్ వాళ్ళకి 27 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి 30 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 32 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చాడు ఒకవేళ సిఏ ఐసీడబ్ల్యూఏ చేసిన వారు అదే ఎంటీ ఫినాన్స్ కోసం అప్లై చేసుకున్న వారికి అయితే ఎకనామిక్ క్వాలిఫికేషన్ మరియు జనరల్ వాళ్ళకి అయితే 28 సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి 31 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 33 సంవత్సరాలు మాక్సిమం ఏజ్ లిమిట్ ఇచ్చారండి ఇందులో క్వాలిఫికేషన్ మరియు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ గమనించినట్లయితే అది కూడా 18/5/2021 కల్లా మీరు కంపల్సరీగా మీట్ అయ్యి ఉండాల్సి వస్తుంది జనరల్ మేనేజర్ హెచ్ఆర్ వాళ్ళకైతే ఫస్ట్ క్లాస్ ఎంబీఏ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా హెచ్ఆర్లో చేసిన వారు పర్సనల్ మేనేజ్మెంట్ చేసిన వారు సోషల్ సైన్స్ చేసిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు కాకపోతే వీరికి 18 సంవత్సరాల ఎగ్జిక్యూటివ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది డిప్యూటీ జనరల్ మేనేజర్ న్యూ ప్రాజెక్ట్ కోసం వచ్చేసి ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఏదైనా చేసిన వారు ఇంజనీరింగ్లో
ఫస్ట్ క్లాస్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరికి 14 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది కూడా మీడియం లేదా హెవీ ఇండస్ట్రీస్లో ఉన్న వారికి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్కి ఎంబీబీఎస్ లేదా ఎంఎస్ ఎండి చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ మెడికల్ ఆఫీసర్ అప్లై చేసుకోవచ్చు. ఎంబీబీఎస్ ఎంఎస్ లేదా ఎండి చేసిన వారందరూ అసిస్టెంట్ మేనేజర్ సేఫ్టీకి వచ్చేసి డిగ్రీ ఇన్ ఎనీ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేట్ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారు ఇండస్ట్రియల్ సేఫ్టీలో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీరందరికీ మినిమం 2 ఇయర్స్, బీఈబీటెక్ వాళ్ళైతే మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే బీఎస్సీ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ వాళ్ళైతే మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాల్సి వస్తుంది. అది కూడా సూపర్వైజరీ కెపాసిటీ ఉన్న ఫ్యాక్టరీలలో ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ, సేఫ్టీ ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ గమనించినట్లయితే ప్రతి పోస్ట్కి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అండి. ఏదైనా సపోజ్ ఎలక్ట్రానిక్స్ వారైతే ఎలక్ట్రానిక్స్ చేసిన డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. అదే ఇంజనీరింగ్ అండి, ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. మెకానిక్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వారు, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వారు, సివిల్ అయితే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ అయితే కంప్యూటర్ సైన్స్ చేసిన వారందరూ. అది కూడా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ చేసిన వారికి మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి, కంప్యూటర్ సైన్స్లో మాత్రమే. ఓకే, ఆప్టిక్స్ గమనిస్తే మీరు ఎంఎస్సీ డిగ్రీ ఇన్ ఫిజిక్స్ లేదా అప్లైడ్ ఫిజిక్స్ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు, లేదా ఎంఎస్సీ టెక్నాలజీ చేసిన వారు ఇంజనీరింగ్లో ఫిజిక్స్ బేస్ మీద ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ ఎంటీ పోస్టులకు ఎటువంటి పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మేనేజ్మెంట్ ట్రైనింగ్ పోస్ట్ అప్లై చేసే వారికి ఎవరికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రీసెంట్గా డిగ్రీ అయిపోయిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఓకే, ఎంటీ బిజినెస్ డెవలప్మెంట్ గమనిస్తే మీరు బ్యాచులర్స్ డిగ్రీ చేసిన వారు ఇంజనీరింగ్లో అందరూ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బ్యాచులర్స్ డిగ్రీతో పాటుగా ఎంబీఏ కంపల్సరీగా చేసి ఉండాలి. ఎంబీఏలో కూడా మార్కెటింగ్ లేదా సేల్స్ అండ్ మార్కెటింగ్ చేసిన వారందరూ చేసుకోవచ్చు. ఓకే, ఇక ఎంబీఏ ఫినాన్స్, సారీ, మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఫినాన్స్ గమనిస్తే మీరు ఐసీఏఐ చేసిన వారు కానీ, ఐసీడబ్ల్యూఏఐ చేసిన వారు కానీ, లేదా ఎంబీఏ, అది కూడా ఎంబీఏ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వారు, అది కూడా ఫినాన్స్లో చేసిన వారు, ఫినాన్స్ డిసిప్లిన్లో చేసిన వారందరూ ఎంటీ ఫినాన్స్కు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎంటీ హెచ్ఆర్కి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ క్లాస్ ఎంబీఏ చేసిన వారు, అది కూడా పర్సనల్ మేనేజ్మెంట్ లేదా హెచ్ఆర్గా సోషల్ సైన్స్ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ, సోషల్ వర్క్ కానీ, ఇలా ఫస్ట్ క్లాస్ ఎంబీఏ చేసిన వారందరూ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక ఫస్ట్ క్లాస్ డిగ్రీ అని దాంట్లో మెన్షన్ చేస్తున్నాం కదా, ఫస్ట్ క్లాస్ డిగ్రీ అనగా అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ ఎకనామిక్ శిక్షణ వారికి అయితే 60% మార్క్స్ వారు చేసిన గ్రాడ్యుయేషన్లో కంపల్సరీ తెచ్చుకొని ఉండాలి. వారిని ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్స్గా కన్సిడర్ చేస్తారు. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 55% మార్క్స్ వారి గ్రాడ్యుయేషన్లు తెచ్చుకునే వారందరూ ఎలిజిబిలిటీ కింద ఇచ్చారండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారండి, ఫైనల్ ఇయర్ అపియర్ అయిన వారు కానీ, ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఆల్రెడీ అయిపోయిన వారు లేదా ఫైనల్ ఇయర్ అపియర్ అయిన వారందరూ అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఆల్సో ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. కాకపోతే వారు అట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ టైంలో వారి మార్క్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మార్క్స్ షీట్ను కంపల్సరీ సబ్మిట్ చేయాలి. ఒకవేళ అలాంటి మార్క్స్ షీట్ సబ్మిట్ చేయలేని వాళ్ళను ఇన్ ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, ఇంటర్వ్యూ ఎప్పుడు అనేది క్లియర్గా డేట్ ఇవ్వలేదండి. మేబీ ఛాన్సెస్ ఉన్నాయి నవంబర్ లేదా డిసెంబర్ లోపల ఎగ్జామ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడానికి. ఓకే ఫ్రెండ్స్, నవంబర్ లేదా డిసెంబర్ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ టైంకల్లా మీరు ఒకవేళ మీ డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేస్తాము అనే కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా. ఇక సెలక్షన్ ప్రాసెస్ గమనిస్తే ఫ్రెండ్స్, జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ అందరికీ కేవలం ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే వీరందరూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కాబట్టి వీరికి ఎటువంటి ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయట్లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ బేస్ మీదనే. ఆ ఇంటర్వ్యూ కూడా నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారి బేస్ మీదనే ఇంటర్వ్యూ లిస్ట్ను కాల్ చేస్తారు. ఇంటర్వ్యూ లిస్ట్కి వచ్చేసి కూడా డేటు, టైమ్, వెన్యూ అనేది కాల్ లెటర్లోనే మెసేజ్ చేస్తారు. ఆ టైంలోనే మీరు వెళ్ళి ఇంటర్వ్యూకు అటెండ్ కావాల్సి వస్తుంది. ఇంటర్వ్యూ టైంలో మీరు కంపల్సరిగా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నింటినీ తీసుకెళ్లాల్సి వస్తుంది, అలాంగ్ విత్ 2 to 3 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్తో పాటుగా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నింటినీ తీసుకెళ్ళాలి ఇంటర్వ్యూ టైంలో. ఓకే, ఈ పోస్టులకు కూడా ఒక పోస్ట్కి 10 మందిని బేస్ మీద 1:10 ratio ఇంటర్వ్యూకు కాల్ చేస్తారండి. ఓకే, ఇక మేనేజ్మెంట్ ట్రైనింగ్కి వస్తే మీరు ముందు కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాతనే కంప్యూటర్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే ఇంటర్వ్యూకు కాల్ చేస్తారు. ఓకే, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా వెన్యూ, డేట్, టైం అనేది మీ కాల్ లెటర్లోనే మెన్షన్ చేస్తారు. ఆ బేస్ మీదనే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా 2 hours ఉంటుంది. ఇందులో 2 parts ఉంటాయి, మొత్తం 150 questions ఉంటాయి. 100 questions వచ్చేసి
మల్టిపుల్ క్వశ్చన్స్ మీ రిలేటెడ్ ట్రేడ్స్ మీదనే ఉంటాయి. 50 క్వశ్చన్లు వచ్చేసి జనరల్ యాప్టిట్యూడ్ పైన ఉంటాయి. ఓకే, మొత్తం 150 క్వశ్చన్స్ ఉంటాయి, 2 అవర్స్ టైం ఇస్తారు. 100 క్వశ్చన్లు వచ్చేసి మీ పర్టికులర్ డిసిప్లిన్లోనే ఉంటాయి. 50 క్వశ్చన్లు వచ్చి జనరల్ యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ బేస్ మీదనే మిమ్మల్ని ఫైనలిస్ట్ సెలెక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్లో వచ్చేసి 85% మార్క్స్ తీస్తారు, ఇంటర్వ్యూలో వచ్చేసి 15% మార్క్స్ ఇస్తారు. కాబట్టి మీరు ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద ఎక్కువ మార్క్స్ సంపాదిస్తే మీకు జాబ్ కన్ఫర్మ్గా చెప్పవచ్చు. కాకపోతే ఇక మినిమం క్వాలిఫై నేచర్ వచ్చేసి మార్క్స్ పెట్టారండి. కంప్యూటర్ బేస్డ్లో అన్రిజర్వ్డ్ మరియు ఎకనామికలీ వీక్ సెక్షన్ వాళ్ళకైతే 60% కంపల్సరీ తెచ్చుకోవాలి. అదే ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ లేదా ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే 50% మార్క్స్ కంపల్సరీ తెచ్చుకోవాలి. ఈ మినిమం మార్క్స్ ఉన్న వారి మాత్రమే ఇంటర్వ్యూకి కాల్ చేస్తారండి. అది కూడా 1:10 బేసిస్ మీదనే కాల్ చేస్తామని చెప్తున్నారు. మేబీ ఈ రేషియో పెరగొచ్చు యాజ్ పర్ ద కమిటీ డిసిషన్ అని చెప్తున్నారు. ఓకే, ఇంటర్వ్యూ టెస్ట్లో వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ కానీ ఎగ్జామినేషన్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ టెస్ట్ వచ్చేసి మీకు తెలంగాణ వారికి హైదరాబాదు, ఏపీ వారికి విశాఖపట్నం ఇచ్చారు, చెన్నై వారికి తమిళనాడు, తమిళనాడు వారికి చెన్నై ఇచ్చారండి. మొత్తంగా ఇంక మిగిలిన పోస్టులు వచ్చి మిగిలిన వేకెన్సీ వెన్యూ టెస్టులు వచ్చేసి ఢిల్లీ, కోల్కతా, ముంబై ఈ పోస్టులు ఇచ్చారు, ఈ ప్లేసెస్లో ఇచ్చారండి. మొత్తంగా మేబీ అప్లై చేసిన క్యాండిడేట్స్ బట్టి ఈ టెస్ట్ సెంటర్ను ఇంక్రీజ్ చేయొచ్చు లేదా డిగ్రీ చేయొచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తారండి. ఇక పే అండ్ పర్క్స్ వచ్చేసి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగానే ఉంటాయని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ పర్సన్స్కి 33%, ఎంటీ వాళ్ళకి 20% మినిమం శాలరీతో పాటుగా పర్క్స్ అనేది ఎక్స్ట్రా పర్క్స్ అనేది కూడా ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారండి, డిజబిలిటీ సర్టిఫికేట్ అనగా అట్లీస్ట్ 40% కన్నా లెస్ ఉన్న వారిని మాత్రమే ఫిజికలీ డిజబిలిటీ టెస్ట్ కింద వారిని ఫిజికలీ హ్యాండిక్యాప్ పర్సన్స్ కింద తీసుకుంటాము. 40% అబోవ్ ఉన్న వారిని నార్మల్గానే అప్లై చేసుకోవాలి, వారికి ఛాన్సెస్ లేదు ఫిజికలీ హ్యాండిక్యాప్ కోటా కింద అని చెప్తున్నారు. ఓకే, అప్లికేషన్ ఫీ వచ్చేసి ఇక అప్లికేషన్ ఫీ గమనిస్తే మీరు 500 రూపీస్ నాన్ రిఫండబుల్ పే అనేది చేయాల్సి ఉంటుంది. అది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ మాత్రమే. ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎటువంటి ఫీ అప్లై ఫీ నుంచి ఎగ్జెంప్షన్ ఇచ్చారండి, వారు ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన క్యాండిడేట్స్ వాళ్ళందరూ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్లైన్ మోడ్లోనే పే చేయాలి, ఎస్బీఐ ఈపే ద్వారా, అనగా డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసి అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఇది కూడా నాన్ రీఫండబుల్ పేమెంట్ అండి. ఫ్రెండ్స్ ఇక జనరల్ కండిషన్స్ గమనిస్తే మీరు కంపల్సరీగా ఇండియన్ నేషనాలిటీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. అది కూడా 18/5/2021 కల్లా మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అనగా ఏజ్ కానీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ 18/5/2021 కల్లా మీట్ కావాల్సి ఉంటుంది. ఇక ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు లేదా గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారు, సెమీ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నవారు అయితే ప్రాపర్ ఛానల్ ద్వారా అప్లై చేసుకోవాలి. వారి ఇంటర్వ్యూ టైంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కంపల్సరీగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ అనేది కంప్లీట్గా కంపెనీ రూల్స్ ప్రకారంగానే ఇస్తారు అపాయింట్మెంట్ అనేది అని చెప్తున్నారండి. అనగా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మెంబర్షిప్ కానీ, క్యాస్ట్ కానీ, క్యారెక్టర్ సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ తరువుగా చెక్ చేసిన తర్వాతనే మీకు అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే కంపల్సరిగా 18/12/2020 తర్వాత అల్లో ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్ మాత్రమే వారు క్యాస్ట్ సర్టిఫికేట్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నాన్ క్రీమీ లేయర్ సబ్మిట్ చేయని వాళ్ళైతే వారిని జనరల్ క్యాండిడేట్స్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇక అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ మాత్రమే ఛాన్సెస్ ఉన్నాయి, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ లేదని చెప్తున్నారు క్లియర్గా. ఏ డాక్యుమెంట్లైనా సరే కింద మెషిన్ నేను క్లియర్గా చెప్తాను, ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ డాక్యుమెంట్లైనా సరే మీరు సబ్మిట్ చేయకపోతే వారిని రిజెక్షన్ లిస్టులో చేరుస్తారు. కంపల్సరిగా మీరు డాక్యుమెంట్స్ అన్నింటినీ కంప్లీట్గా సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలతో పాటుగానే పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారంగానే ఉంటుంది, కంపెనీ యొక్క రిక్రూట్మెంట్ రూల్స్ ప్రకారంగానే ఉంటాయి, మరే ఇతర ఛాన్సెస్ లేదు అని చెప్తున్నారండి. ఒకవేళ ఈ రూల్స్ ఎవరైనా చూడాలనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ రూల్స్ లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని మీరు రూల్స్ చదువుకోవచ్చు. ఓకే, అప్లై చేసుకోవాలనుకున్న వారు మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అని చెప్పాము కదండి, కంపల్సరిగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ను ఇంటర్వ్యూ టైంలో క్యారీ చేయాల్సి ఉంటుంది. మీ అప్లై లింక్ ఇస్తారంటే అప్లై చేసిన తర్వాత ఆ లింక్ అప్లికేషన్ ఫామ్ని అలాంగ్ విత్ సెల్ఫ్ డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని మీరు అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్లోనే. అవి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా మీరు మీ 10th మెమోని లేదా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండదు, ఒరిజినల్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసి పంపించవచ్చు. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా కంపల్సరిగా, ఇక్కడ డేట్ మెన్షన్ చేశాను కదండి మీకు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా 18/12/2021 తర్వాత ఇష్యూ చేసిన క్యాస్ సర్టిఫికేట్ని మాత్రమే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇక ఎకనామికలీ వీక సెక్షన్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారు ఎకనామికలీ వీక సెక్షన్ వాళ్ళని కాంపిటెంట్ అథారిటీ నుంచి ఇష్యూ చేసిన ఫార్మ్నే తీసుకెళ్లాల్సి ఉంటుంది. డిజబిలిటీ వాళ్ళు మినిమంగా 40% కన్నా లెస్ ఉన్న వారి డిజబిలిటీ సర్టిఫికేట్స్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారి డిశ్చార్జ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక జమ్మూ కాశ్మీర్ నుంచి ఎవరైనా అప్లై చేసినట్లయితే వారి డొమికల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ సెమీ
క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మరియు సెమిస్టర్ వైజ్గా ఇయర్ వైజ్గా ఉన్న మార్క్ షీట్ కంపల్సరీగా క్యారీ చేయాలి. అది కూడా టెన్త్ ఇంటర్ డిప్లొమా లేదా డిగ్రీ చేసిన వారందరూ వారి యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ సెమిస్టర్ వైజ్గా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇక మెంబర్షిప్ సర్టిఫికేట్ అనేది ఐసీఏఐ మరియు ఐసీడబ్ల్యూఏఐ కంపల్సరీగా వీరు మెంబర్షిప్ సర్టిఫికేట్ను తీసుకెళ్ళాలి. అది కూడా ఫినాన్స్ డిసిప్లిన్ అప్లై చేసిన వారందరూ ఈ పోస్టులకు అప్లై చేసినట్లయితే మీరు మీ మెంబర్షిప్ సర్టిఫికేట్ను కంపల్సరీగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆల్రెడీ వర్క్ చేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే పాస్ట్ ఎంప్లాయీస్ వారి యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు వారి యొక్క అపాయింట్మెంట్ లేదా ఆఫర్ లెటరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ టైంలో. ఇక ఎవరైనా ఆల్రెడీ ఇప్పుడు వర్క్ చేస్తున్న వారు అప్లై చేసినట్లయితే ప్రజెంట్ వర్కింగ్ ఉన్నవారు కంపల్సరీగా మీరు డేట్ ఆఫ్ జాయినింగ్ ఆర్గనైజేషన్ జాయినింగ్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ పే స్లిప్ను మీరు కంపల్సరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అప్లై చేసుకోవాలనుకున్న వారికి అప్లికేషన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ అప్లై చేయాలనుకున్న వారికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4th July 2021 నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసి 19th July 2021 వరకు మాత్రమే ఇచ్చారు. ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాలి. అది కూడా ఇక్కడ ఇచ్చారు కదా bdlindia.in అని, ఆ పేజ్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వారు ఆన్లైన్లో మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. అది కూడా bdlindia.inలోకి వెళ్ళి మాత్రం అప్లై చేసుకోవాలి. ఆ వెబ్సైట్ ఈ విధంగా ఉంటుందండి, బీడిఎల్ ఇండియా వెబ్సైట్ అనేది. ఇక్కడ నేను కెరీర్స్ క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక అప్లై చేయడానికి ముందు మీరు కంపల్సరీగా మీ డాక్యుమెంట్స్ అన్నింటి స్కాన్ చేసుకొని పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. వాటిని అన్నింటినీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. రిజిస్ట్రేషన్ స్లిప్ కంపల్సరీగా అప్లై చేసిన తర్వాత జనరేట్ అవుతుందండి. ఆ జనరేషన్ అయిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నెంబరు మరియు రిజిస్ట్రేషన్ స్లిప్ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది ఫర్దర్ ప్రాసెస్ కోసము. అప్లై చేయాలని అమౌంట్ ఫీ చేయాలని చెప్పాను కదా, అది SBI మల్టీ ఆన్లైన్ పేమెంట్లో మాత్రం చేయాలి. ఆ కాపీని కూడా మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ అప్లై చేయాలనుకున్న వారు బయోడేటా ప్రొఫార్మా ఇచ్చారండి అనెక్సరీ 1 రూపంలో. ఆ బయోడేటా ప్రొఫార్మాను మాత్రమే మీరు ఫిల్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక రిజిస్టర్ మీ కంపల్సరీగా మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో ఆ ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకున్న తర్వాత డాక్యుమెంట్స్ చెప్పాము కదా ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది, ఆ అటాచ్మెంట్ డాక్యుమెంట్లు అన్నింటినీ మీరు ఈ అడ్రస్కి రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అడ్రస్ వచ్చేసి SMCHR TA & CP భారత్ డైనమిక్ లిమిటెడ్ కార్పొరేట్ ఆఫీస్, ఫ్లాట్ నెంబర్ 38-39, TSFC బిల్డింగ్, నియర్ ICICI టవర్స్, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, హైదరాబాద్, తెలంగాణ 500032 ఇచ్చారండి. ఇది మొత్తం మీరు టైప్ చేయడం ఇబ్బంది అనుకున్నట్లయితే నేను కింద నా డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఈ రిజిస్ట్రేషన్ మొత్తం స్పీడ్ పోస్ట్ పంపించాల్సినది ఏంటంటే. మీరు పంపించాల్సిన చివరి తేదీ వచ్చేసి 27/7/2021 అండి. మీరు అప్లై చేసే ఎన్వలప్ కవర్ పైన మీరు కంపల్సరిగా అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని బోల్డ్ లెటర్లో రాయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా మీరు అటాచ్మెంట్స్ చెప్పాను కదా డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలని, ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ బ్యాక్ సైడ్ మీరు మీ నేము మరియు మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అది రిజిస్ట్రేషన్ అప్లై ఆన్లైన్లో అప్లై చేస్తారు కదా, అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ని మరియు మీ పేరుని బ్యాక్ సైడ్ ఆఫ్ కంపల్సరీగా డాక్యుమెంట్ సర్టిఫికేట్ చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్క డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ మీ పేరు మీ రిజిస్ట్రేషన్ నెంబర్ను కంపల్సరిగా రాయాలి. రాయకపోతే మీ రిజిస్ట్రేషన్ వాటిని మీ రిజెక్షన్ లిస్ట్లో వేస్తారండి. కంపల్సరిగా మీరు మీ బ్యాక్ సైడ్ రాయాల్సి వస్తుంది మీ నేమ్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్ని. అప్లై చేయాలనుకున్నవారు ఒక్కసారి అప్లై చేసిన తర్వాత ఫైనలిస్ట్ సబ్మిట్ చేసిన తర్వాత దాన్ని ఆల్టర్ చేయడానికి ఛాన్సెస్ లేదు. ఒకవేళ నేను బై మిస్టేక్ రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేశానని చెప్పి మరి ఒక సెకండ్ అప్లికేషన్ అప్లై చేసినట్లయితే మీరు రిజెక్ట్ చేసేస్తారు కంప్లీట్గా మీ అప్లికేషన్ నేమ్. ఓకే, మీ మొబైల్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడిని కంపల్సరిగా 12 నెలలు అనగా 1 సంవత్సరం పాటు వ్యాలిడ్గా ఉన్న వాటిని మాత్రమే ఇవ్వాలి. ఎందుకంటే మీ కాల్ లెటర్లు కానీ రిటర్న్ లిస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ త్రూ మెయిల్ లేదా వెబ్సైట్లోనే అవైలబిలిటీలో ఉన్నట్టుగా మీకు మెయిల్ త్రూ మెయిల్ కానీ వాట్సాప్లో కానీ ఆ మొబైల్ నెంబర్కి పంపిస్తారండి. కాబట్టి కమ్యూనికేషన్ కంపల్సరీగా మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి 1 సంవత్సరం పాటు వ్యాలిడ్గా ఉన్న ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ మాత్రం ఇవ్వాలని చెప్తున్నారు. ఇక ఇంపార్టెంట్ డేస్ గమనిస్తే మీరు ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ డేస్ అండి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4th July 2021, క్లోజింగ్ డేట్ వచ్చేసి 19th July 2021 అండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి హార్డ్ కాపీలు ప్రింట్ తీసుకోవడానికి ఆన్లైన్లో 27 జూలై 2021 మాత్రమే ఇచ్చారు. ఇక రిటర్న్ టెస్ట్ డేట్ కానీ ఇంటర్వ్యూ డేట్ కానీ అనేది కంపల్సరిగా అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే తరువాత చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ ఎటువంటి ఛాన్సెస్ ఇవ్వలేదు. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి bdlindia.in. ఓకే, ఇది లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, మీరు అక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. ఏదైనా క్వేరీలు ఉన్నట్లయితే అప్లై చేసేటప్పుడు కానీ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ మీకు HR Corp@bdlindia.in ఈ అఫీషియల్ వెబ్సైట్కి ఈమెయిల్ ఐడికి మాత్రమే మీరు మీ క్వెరీస్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు రిప్లై ఇస్తారు ఫ్రెండ్స్. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజయ తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. దానివలన
మేము చేసే ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.